फ्रेंड्स वेलकम बैक टू माय चैनल चिरुनो तो मी चेनी ई रोजु टॉपिक एंटंटे చిన్న పిల్లలకి మాట సో ఏంటంటే 6th మంత్ రాగానే మనం అన్నప్రాసనం చేస్తాం కదా సో అన్నప్రాసనం తర్వాత ఏం ఫుడ్ ఇవ్వాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి మనం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాం అంటే ఆ ఒక 5 మంత్స్ వరకు బేబీ మనకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ తోనే ఇస్తాం కదా బేబీకి సో 6th మంత్ వచ్చేనే అన్నప్రాసనం చేసిన వెంటనే ఫుడ్ అలవాటు చేస్తాం సో ఏంటంటే ఏం పెట్టాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటాము నెక్స్ట్ ఏంటంటే 6th మంత్ లో వెంటనే ఫీడింగ్ అనేది అసలు కాపకూడదు ఒక 70% ఫీడ్ చేయాలి అలాగే 20% ఫుడ్ అనేది ఇంట్రోడ్యూస్ చేయాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇంట్రోడ్యూస్ చేసినా కూడా ఆ ఫుడ్ అనేది కొంచెం అరుగుతుందా లేదా అనేది కూడా మనం 2 డేస్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఫుడ్ పెట్టాక సో అది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి బాగా ఈజీగా ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయే ఐటమ్ అనేది ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మూవ్ అవ్వలేరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే బయట మార్కెట్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఫుడ్స్ వచ్చేసి అంటే ఇన్స్టెంట్ మాట సెల్లక్ సో బయట మనం కొనుక్కోవచ్చు తప్పులేదు కానీ బయట దేంతో చేస్తారో మనకు తెలియదు నెక్స్ట్ ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సో మనం బేబీకి బయటది మనం ప్రిఫర్ చేయలేం కదా ప్రిజర్వేటివ్స్ అనేది మనకి భయమే కదా ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది హోమ్ మేడ్ సెల్లాక్ అనేది వాడట్లేదు బయటవే చాలా మంది కొనేసుకుంటున్నారు అంటే బేబీ దానికి ఎడిక్ట్ అయిపోతారు ఎందుకంటే దాంట్లో స్వీట్ ఎక్కువ ఉంటది కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండదు సో ఏంటంటే బేబీ ఎవరికి పెట్టినా ఒక 10 మెంబర్స్ బేబీలో ఒక 9 మెంబర్స్ బేబీ దానికి అలవాటు పడిపోతారు నెక్స్ట్ ఏంటంటే పెట్టినప్పుడు ఇంక వద్దు అనరు తింటారన్నమాట సో వద్దు అనే పిల్లల్ని ఎవరో చూసి ఉంటారు నాకు తెలుసు మీరు సో ఏంటంటే అంత ఎడిక్ట్ అయిపోతారు బయట హోమ్ మేడ్ బయట సెర్లాక్కి సో అది మాట కాకపోతే ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సో అది ఎక్కువ కాలం స్టోర్ చేసే ప్రిజర్వేటివ్స్ సో మన బేబీకి మనం ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఈ విషయంలో మనం మర్చిపోతూ ఉంటాం సో అందుకు నా ఒపీనియన్ సో నా బేబీకి అయితే నేను ఇప్పటికి వచ్చి బయట సెర్లాక్ అనేది కొనలేదు ఆఫ్ కోర్స్ నా వంతు కాదు సో మా హస్బెండ్ అనేది కొన్నవ్వలేదు సో అలా నాకు కూడా ఇంకా బయట సెల్లాక్ అనేది ఇష్టం లేదు మాట సో నేను ఏంటంటే 6th మంత్ వచ్చిన తర్వాత అన్నప్రాసనం చేసిన తర్వాత నేను మా బేబీకి ఎలాంటి ఫుడ్ అనేది పెట్టాను అనేది మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో నేనైతే ఇప్పుడు మా బేబీ అయితే 11th మంత్ రన్ని మా బేబీకి ఇప్పటికి వచ్చి నేను సెల్లాక్ అనేది బయట అనేది అసలు తీసుకోలేదు ఇంట్లోనే మంత్ వైజ్ పెరిగిపోతే నేను తన మంత్ తగ్గట్టు చేస్తూ ఉంటున్నాను సో 6th మంత్ లో నేను మా బేబీకి ఏం పెట్టానని ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6th మంత్ లో జస్ట్ తక్కువ ఫుడ్ పెడతాం కదా బ్రెస్ట్ ఫీడ్ అనేది అసలు మానొద్దు 20% మాత్రమే ఫుడ్ అనేది ఉండాలి నెక్స్ట్ 7th మంత్ వచ్చాక సో దాన్ని ఒక 30% కి ఇంక్రీస్ చేసుకోవచ్చు సో అది మాట నేను ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తో చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేయలేం కదా వాళ్ళకి కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి జస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ తో నేను సెల్లాక్ అనేది చేస్తున్నాను నేను 6th మంత్ లో డైలీ ఇదే పెట్టేదన్నమాట అది కూడా ఆఫ్టర్నూన్ పెట్టేదాన్ని నెక్స్ట్ ఏంటో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మిగతా టైంలో ఫీడ్ చేస్తూ ఉండేదాన్ని ఒక ఆఫ్టర్నూన్ మాత్రమే పెట్టేదన్నమాట 7th మంత్ వచ్చిన తర్వాత ఏం చేసేదానంటే ఆఫ్టర్నూన్ నైట్ సో ఇదే పెట్టి ఉండేదాన్ని సో అది సరే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇంకేమేం కావాలంటే బియ్యము అలాగే పెసరపప్పు ఇది పెసరపప్పు ఎందుకు తీసుకుంటున్నానంటే పెసరపప్పు చలవ చేస్తుంది సో అందుకు పెసరపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు కూడా తీసుకోవచ్చు సో ఏం చేయాలంటే ఒకసారి పెసరపప్పుతో వండుకుంటే ఒకసారి కందిపప్పుతో వండుకోవచ్చు సో అలాగా సో బేబీకి ఫుడ్ పడుతుందో లేదో చూసుకోవాలి చూసుకుని దాన్ని బట్టి వండుకోండి సో స్టార్టింగ్ వాళ్ళు మాత్రం పెసరపప్పుతోనే వండుకోండి నెక్స్ట్ వచ్చి కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ వామ్ అన్నమాట అంతే వామ్ ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ బాగా అవ్వడానికి నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో అది సో ఇప్పుడు ఏంటంటే 2 స్పూన్స్ రైస్ వేసుకుంటున్నాను నేను ఇలా 2 స్పూన్స్ రైస్ నెక్స్ట్ వచ్చి 1 స్పూన్ పెసరపప్పు అన్నమాట
सो इला तीसुकोंडी एक्कुव वेसुकुंटे मल्ली वाळ्ळकि अरगदु कदा सो अंदुकु नेक्स्ट वच्चे जस्ट पिंच पिंच वामु कोंचेम एक्कुव वासन लेदु सो रेग्युलर गा वेसुकोनि अवसरं लेदु एंदुकंटे मल्ली वाळ्ळकि कोंचेम कारंगा घाटुगा अनिपिस्तदि सो अंते अंदमिंचि एं लेदु सो इला अन्नमाट नेक्स्ट एंटंटे మీరు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు పెసరపప్పు అనేది కొంచెమే వేసుకోండి ఎందుకంటే వాళ్ళకి అరగలేదు అనుకోండి వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి సో తక్కువ వేసుకోండి సరిపోద్ది సరే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక బౌల్ తీసుకోండి ఇలా బౌల్ తీసుకుని కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతది సో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం ఇందాక తీసుకున్న బియ్యాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ లో వేసేసుకొని బాయిల్ చేయాలమట అవాలంటే జస్ట్ పించ్ ఆఫ్ salt వేసుకొని అంత ఇంకెక్కువ అవసరం లేదు అంటే టేస్ట్ కి బేబీ తినట్లేదు అన్నప్పుడు పించ్ ఆఫ్ salt సో లేదు అంటే అవసరం లేదు అసలు బేబీస్ కి salt అనేది అవసరం లేదు సో అందుకు నేను అంటే salt అనేది ఏమీ వేయట్లేదు మా బేబీకి ఇలాగే పెట్టేదాన్ని సో ఇదేంటంటే కొంచెం ఇలా బాయిల్ అవుతూ ఉండాలి సో మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది ఎక్కువ సేపు కుక్ అవ్వాలంటే కొంచెం జావ కింద అయిపోవాలి వాళ్ళకి ఏంటంటే తినలేరు కదా వాళ్ళకి అరగదు సో అందుకు సో జావ కింద అయినా బాగా ఎక్కువ సేపు కుక్ చేసుకోండి స్పూన్ తో తరచుగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతది లేదా కుక్ అవదు సో అందుకు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని లాస్ట్ రోజున సిమ్ లో పెట్టేసుకుంటే సరిపోద్ది సో బాగా కుక్ అవుతది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇలా రెగ్యులర్ గా చేసుకోలేము టైం లేదు అన్న వాళ్ళకి ఏం చేయాలంటే సేమ్ ఇదే ఇలాగే కానీ ఏంటంటే పౌడర్ ఫామ్ లో చేసుకోవాలి సో ఏంటంటే చేసుకోవాలంటే ఏమీ లేదు జస్ట్ మనం ఏదో కప్ క్వాంటిటీ తీసుకోవాలి సో ఏదో కప్ తీసుకుని ఇలా 1 కప్ ఫుల్ రైస్ తీసుకోవాలి సో హాఫ్ కప్ కందిపప్పు లేదా పెసరపప్పు స్టార్టింగ్ మంత్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళకి మాత్రం మిగతావి తర్వాత చేసుకోవచ్చు కానీ స్టార్టింగ్ మంత్ వాళ్ళకి మాత్రం ఇలా చేయండి ఆ హాఫ్ కప్ పెసరపప్పు లేదా కందిపప్పు జస్ట్ ఒక పావు టీ స్పూన్ వాము లేదా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు సో ఎవరిష్టం వాళ్ళది సో అది మాట నేనైతే వాము వేస్తాను సో అది సో దీని ఏం చేయాలంటే మొత్తం ఈ వాము జీలకర్రని పక్కన పెట్టేసుకుని బియ్యము అలాగే కందిపప్పు లేదా పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసి ఒక 3 టైమ్స్ 2 టైమ్స్ అలా వాష్ చేసిన తర్వాత కింద ఒక క్లాత్ వేసుకుని కొంచెం ఎండలో పెట్టుకోండి సో దానిలో ఉన్న తడంతా పోయి మంచిగా డ్రై అయిపోతే దాని తర్వాత జస్ట్ మొత్తం ఇంగ్రీడియన్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏమీ ఆయిల్ అవసరం లేదు జస్ట్ రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది సో అది స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఎక్కువ నిల్వ చేసుకోనిలా వద్దు ఒక 15 డేస్ 10 డేస్ కి అయిపోయేలా చేసుకోండి సరిపోద్ది సో అందులో కొంచెం వామ్ వేసుకుని మిక్సీ కొట్టేస్తే సరిపోద్ది సో అలా ఆ పౌడర్ ని వాటర్ లో బాయిల్ చేసుకుంటే సో అది ప్యూరీ కింద అయిపోద్ది అన్నమాట సో అలా చేసుకోవచ్చు లేదు రెగ్యులర్ గా ఫ్రెష్ గా చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయండి సో అది నేనైతే ఇలా రెగ్యులర్ గా చేసేదాన్ని 6th 7th మంత్ వరకు 8th మంత్ వచ్చాక మాత్రం ప్రాసెస్ ని మార్చాను సో అది ఒక అంటే బేబీస్ ని పట్టుకొని మనం మూవ్ అవుతూ ఉండాలి కదా సో నా బేబీకి ఇలా చేస్తున్నాను సో అందుకే ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను సో ఇదిగోండి కుక్ అవుతుంది ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో టైం టేకెన్ ప్రాసెస్ ఇది కానీ మన బేబీస్ కి మనం హెల్తీగా పెట్టాలి కాబట్టి సో లేట్ అయినా కూడా పర్లేదు సో అది మాట నేనైతే బయట సెల్లకనేది ఎప్పుడూ తీసుకోలేదు సో మీరు ఒక్కటి ఆలోచించండి మనం బయట తీసుకుంటే వాళ్ళు అసలుకి దేంతో తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారో మనకు అసలు తెలియదు నెక్స్ట్ ఏంటంటే జస్ట్ హాట్ వాటర్ వేసినంటే అది కుక్ అయిపోద్ది సో అది దాని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో అది మాట నా ఒపీనియన్ అయితే బయటవి నేనైతే రికమెండ్ చేయను సో ఇది కుక్ అవడానికి చాలా టైం పడుతుంది సో ఇదిగోండి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది జస్ట్ ఒకసారి కుక్ అయినదో చూసుకుందాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది జస్ట్ ఒక్కసారి ఒక్క మెతుకు తీసుకుని చూసుకుందాం యా ఓకే సో కుక్ అయిపోయింది
కొంచెం కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్నప్పుడు ప్యూరీ కింద రావాలి కాబట్టి, సో కొంచెం వాటర్ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారి పెట్టేసుకుందాం. సో నేను ఇప్పుడు కొంచెంసేపు చల్లారి పెట్టుకుంటాను, తర్వాత మిక్సీ పట్టుకుందాం. సేపు కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. జస్ట్ మిక్సీలో వేసేసుకుంటే సరిపోద్ది. సో ఇంకా వాటర్ యాడ్ చేయను అవసరం, ఆల్రెడీ ఇందాక మనం కొంచెం వాటర్ ఉంచాం కదా. సో మిక్సీ పట్టేసుకుందాం. సో ఇదిగోండి ఫైన్ పేస్ట్ అయిపోయింది. సో అందుకే మనం రైస్ కుక్ చేసినప్పుడే కొంచెం మిగిలిన వాటర్తో ఉంచుకుంటే పేస్ట్ ప్యూర్ అనేది ఎక్కువవుతుంది. సో బేబీ తినే తగ్గట్టు మీ బేబీ ఎలా తింటే అలా. సో చూసారు కదా ఇదిగోండి ఉగ్గు అనేది తయారైపోయింది. సో ఇందులో కాస్త నెయ్యి వేసుకోండి, ఇది మీ ఆప్షనల్. సో మ్యాక్సిమం బేబీస్కి మనం నెయ్యి అనేది వేస్తూ ఉంటాం కదా, సో కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలు. ఇదిగోండి చూసారు కదా నెయ్యి వేసి జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తినిపించేయండి. సో చాలామంది బేబీస్ అయితే ఇష్టపడతారు కొంచెం వేడివేడిగా ఉంటే. సో అది మాట మొత్తానికి ఇదిగోండి. సో మొత్తానికి ఉగ్గు తయారు చూసారు కదా. సో ఇదిగోండి నేను మా బేబీకి 6th మంత్ వచ్చిన తర్వాత అంటే అన్నప్రాసనం చేసిన తర్వాత డైలీ ఇదే ప్రాసెస్ చేసేదాన్ని చెప్పాను కదా. ఒకవేళ ఇలా చేయడం లేట్ అవుతుంది అంటే కనుక మీరు దీన్ని పౌడర్ ఫామ్ లో చేసేసుకుని జస్ట్ వెంటనే హాట్ వాటర్ తో కుక్ చేసుకుని చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోద్ది. సో అది మాట. నెక్స్ట్ ఏంటంటే నేను ఇది 6th అండ్ 7th మంత్ వరకు పెట్టాను. సో 8th మంత్ తర్వాత ఫుడ్ అనేది మార్చాను నేను. నెక్స్ట్ ఏంటంటే 6th మంత్ పెట్టినప్పుడు మీరు జస్ట్ ఒక పూట మాత్రమే పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకు సో ఎప్పుడంటే ఆఫ్టర్నూన్ పెట్టేదాన్ని లంచ్ కి. సో అది మాట. నెక్స్ట్ 6th మంత్ ఎండింగ్ వచ్చినప్పటికి సో 2 టైమ్స్ పెట్టేసేదాన్ని, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అంటే నైట్. సో పెట్టేదాన్ని. సో మా బేబీ బానే పడింది. సో ఏమీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో అది మాట. సో మొత్తానికి చూసారు కదా ఉగ్గు అనేది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఉగ్గు చేసుకుంటారు కదా, సో బేబీకి ఏం పెట్టినా ఫుడ్ అనేది కొంచెం ఏంటంటే వెండి గిన్నెలోనే పెట్టండి. అంటే ఎందుకు అంటే మనకి వెండి గిన్నె అనేది చాలా హెల్ప్ చేస్తుంది మన బాడీకి, మన బేబీస్ కి కూడా. సో ఏంటంటే వెండి అనేది చాలా మంచిది కాబట్టి అది మనకి చాలా మంచిది అనమాట. మనకి కీడు అనేది చేయదు, మనం చాలా కొంటా ఉంటాం కదా. సో ఇది కొనుక్కుని బేబీకి పెడితే చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది, బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు అన్నమాట. సో అందుకే ప్రిఫర్ చేయండి వెండి అనేది. సో మాక్సిమం వెండి దాంట్లోనే పెట్టండి. సో అది మాట మొత్తానికి ఈ రోజు నేను ఈ ఉగ్గు గురించి చెప్తున్నాను. సో అది. సో అంతేనండి ఈ వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిరునవ్వుతో మీ చిన్ని. టేక్ కేర్, బై బై.